కేసీఆర్ కొత్త వరకు మాఫ్ చేసిండు 100,000 రూపాయల రుణం, మీకు మాఫ్ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి, మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ, డిసెంబర్ 9 ఎన్ని రోజులు అయిందండి? 4వ మాసం నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. మీ డ్రామాలు కాదు కదా. వెన్ డిసెంబర్ 9 హ్యాస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. వీళ్ళు ఏమవుతున్నది, బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, అమాయక రైతులు వాళ్ళు తెలివగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ మట్టి చెప్పినారు, మాకు ఈమన్ అండి, మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు, ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి, ఏమైతుంది రైతుల గతి? మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో? థింకింగ్ అని చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడేటోడు అడిగేటోడు మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితులు చేసుకోకండి. మీ కేసీఆర్ మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు, మేము నిద్రపోము ఊరుకోము, 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోర వ్యవహారం అవుతుంది. ఓర్వలేనితనం లెక్క వాడేస్తే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు కాబట్టి, నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే, 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మీ ఇష్టం వచ్చిన దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను 4వ నెల దాకా ఓపిక పట్టిన తప్ప నా నోరు తెరవలే. ఇలా 100,000 ఎకరాల పంట ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన. ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదా, అన్నీ పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేగదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేజ్ చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ. ఇది ప్రజాస్వామ్యం. మీరేదో 4 కార్యకర్తల మీద 4 పోస్టు పెట్టారు. ఇది ఇంకా తమాష ఏంటంటే, తుంగతుర్తులు ఏలేవడో చెప్తున్నాడు సార్, మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. రైతులు నడ బెదిరి కేసీఆర్ పర్యటనలో వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దట, వాళ్ళ కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు పోయి బెదిరిస్తున్నారు. నేను పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారు కదా, ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో. మీరు అతిగా పోవద్దండి అనవసరంగా, ఎవరు పర్మనెంట్ కాదు. మనం మేము కూడా 10 ఇయర్స్ ఉన్నాం, 10 ఇయర్స్లో మేము పనిచేస్తే కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడ మిగిలకపోతుండే. మేము ఈ దుష్ప్రవర్తన చేయలే. మేము అహోరాత్రులు రాత్రింబవళ్ళు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, నీళ్లు, మంచినీళ్లు, కరెంటు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వాటి మీద మా మీదగా కరగబెట్టినాం మేము. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది, ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి, బొటాబొటీ మెజారిటీ వచ్చిందని చెప్పాను నేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, చూస్తున్నాం కదా, బాగా
ప్రస్తుతానికైతే ఏం కనిపించండి ఆ ప్రమాదం. కాంగ్రెస్ పార్టీలో సింగేలు ఉన్నారు జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక హెచ్చరిక నేను నేను ఇవ్వాలనే వస్తుంది నాకు ఎట్లా అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయాలి అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు. అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దుడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడైపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు.